హాయ్ నమస్తే, ఉద్దాను స్టార్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాం. మా ప్రాంతంలో ఉన్నటువంటి గొర్రెల మంద నాలుగైదు కుటుంబాలు కలిపి సమూహంగా ఏర్పడి వారికి సంబంధించిన గొర్రెలతో ఒక మందగా ఏర్పాటు చేసేది గొర్రెల మంద. వీళ్ళు 365 రోజులు కూడా ఇదే వృత్తిని కొనసాగిస్తుంటారు. వీరి యొక్క జీవనశైలి విభిన్నంగా ఉంటుంది, చాలా ప్రమాదకరంగా కూడా ఉంటుంది. రాత్రులు ప్రాణాలకు తెగించి కూడా వీళ్ళు ఈ మంద దగ్గర కాపలా కాయాల్సి ఉంటుంది. ఆ గొర్రెలతో పాటు వీళ్ళు కూడా అక్కడే పడుకోవడం అవుతుంది, అక్కడే వండుకొని తినడం కూడా అవుతుంది. వీళ్ళ యొక్క జీవన విధానమే మీ ముందుస్తున్నాం. దండము తల్లే నాయమ్మా నీకు మదండములే పొలమాయమ్మా నీకు మదండము దండము తల్లే మాయమ్మ తల్లే నీకు మదండములే పొలమాయమ్మా నీకు మదండములే పొలమాయమ్మ నీకు మదండములే గురు వెంక గ్రామములో మాయమ్మ బురువెంక గ్రామములు ఓల మాయమ్మ మాయమ్మ కాలమ్మ ఓల మాయమ్మ నీకు మాదండం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? బైర్స్వామి. బైర్స్వామి గారు, మీ గొర్రెల దగ్గర జీవన విధానాన్ని చెప్తారు, ఎలా ఉంటుంది? మా గొర్రెల జీవన విధానం అంటే మాము చాలా కష్టబాధలో పొందుతామండి. కాకపోతే అయితే గొర్రెలు కొనుక్కొని వీటికి మంచి చెట్లు చూసుకొని వాటికి తిండి గట్ర పెట్టుకొని తెల్లారి 8 గంటలకు ఇప్పుకొని వెళ్ళిపోతామండి. తిండి అంటే ఏం పెడతారు? తిండి అంటే పెడతామండి, పెడతాము. పెట్టి అలాగే తోలుకొని వెళ్ళిపోయి చెరువు మీద 2 నీళ్లు తాగుతాయి. అలాగ అట్టుతోనే కష్టపడి పడుకొని రెయ్యా పువ్వులు అట్టుతోనే జీవన ఉపాధి గడ్డి గట్ర మేపుకొని జీవన ఉపాధి చేసుకుంటామండి. పగలంతా మీరు వీటి మేపు? పగలంతా ఎంత ఎండ అయినా వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా అక్కడ గొర్రెలు కాడ ఉండడం జరుగుతుంది. మరి మీకు భోజనం? మా భోజనం ఎవరో ఒకరు గుంటలు కుదిలితే వాళ్ళు తెచ్చిస్తారండి. ఇక్కడ వండేసి వండేసి వండుకొని తెచ్చిస్తాం. పట్టుకుని తప్ప తగల వాన వస్తే ఆ రోజు మరి భోజనాలు ఉండవు అలా కాకుండా ఉంటాం. ఎందుకంటే మరి అటు భోజనాలు మేము వర్షం చూస్తామా వండు పెట్టుకుంటామండి. పొద్దున్న నుండి 8 గంటల వరకు అంటే చాలా 8 నుండి పొద్దున్న 6 వరకు కనపడం గొర్రెలతో ఉంటాం. 6 గంటలు అంటే పగలు. ఎంత దూరం వెళ్తారు? ఎంత దూరం అని వెళ్తాం, బొరువెంక వెళ్తామా, ఏది బెజ్జిపూడి జైతి ఆంజనేయుడు కోవులు కవిటి వరకు వెళ్తాం. అంటే ఇంచుమించు 7-8 కిలోమీటర్ అంటే ఇక్కడికి మనకి బొరువంక 4 కిలోమీటర్ తిరిగిందే 10 దెబ్బలు తిరుగుతుంటాం అండి. ఇప్పుడు రైతు దున్నట్టు మేము అలాగే ఇటు నుండి అటు అటు నుండి ఇటు ఇటు అటు నుండి తిరగేస్తుంటాం. వేసిన కూడా అక్కడ వ్యవసాయం ఉన్నది, ఆయన దగ్గర గొర్రె వెళ్ళిపోయింది, పక్కన గడ్డి ఉంది, ఆ గడ్డి మేపాలంటే అక్కడ 4 దెబ్బలు తిరగాలి. ఆ తిరగకపోతే ఆ గడ్డి మేయవు. ఆయన కనీసం అది మరి 8 కిలోమీటర్లు లెక్కేసుకుని అవుతుంది. ఆ రకమైన వెళ్తుంటది మా గొర్రెలతో. మళ్ళీ సాయంత్రం ఇక్కడికి వచ్చేస్తారు? సాయంత్రం వచ్చేస్తాం. 6 గంటలకు వచ్చేస్తే మళ్ళీ 6 నుండి మళ్ళీ తెల్లారి 8 వరకు నైట్ ఉంటాం మనం. ఇక్కడ రాత్రిపూట జరిగేది? జరిగేది ఏంటంటే ఇక్కడ ఇసుకలే ఎక్కడ మందడితే అక్కడ పడుకుంటామండి. అక్కడ శ్మశానం ఉన్నా పర్వాలేదు, ఆ శ్మశానం దగ్గర కూడా మేము పరిసుకొని పడుకొని ఆ గొర్రెల దగ్గర ఉంటాం. బాయ్ గారు, ఇది మీ ఒక్కరివేనా ఈ గొర్రెల మంద సమూహంగా? అందరికీ అందరికండి. బాబాయ్ బాబు 50, రామారావు 50, పాపయ్య, నరసయ్య, శివాడు అందరం కలిపి ఒక 200-400 గొర్రెలు అవుతాయి సార్. 400 గొర్రెలు ఒక మందలో పెట్టుకుని అందులో ఒక ఊరోళం కాదండి, ప్రతి ఒక బయట ఊరు నుండి అందరం ఒక కలిసి కట్టినట్టు సమానంగా ఈ సంవత్సరం కోళ్ళు కూడా ఇలాగే ఉంటాం మనం. ఇడిపోమంటే జరగదు. అది మీలో మీకు మీలో మాలో అంటే ఎవడికో కాపుతో వచ్చినాయి, ఒక అడ్డు వచ్చినాయి, ఏది వచ్చినా మేము ఆడి గొర్రెలు మేము కాపలా పెట్టుకుంటాం. పెట్టుకొని ఆడికి వదిలేస్తాం, ఆడి బయదారు చూసుకొని మళ్ళీ మా దగ్గరకు వస్తాడు. ఈలోకి మాకు ఏదో కాపు జరిగితే ఆడి కాస్తాడు, మేము వెళ్తాం. కానీ గొర్రెలు వదిలేసి వెళ్ళడం అంటే జరగదు. మరి ఇప్పుడు నైట్ మీరు అందరూ ఉండగానే వర్షం వానలు వస్తాయి కదండి? వర్షం వానలు వస్తే ఎక్కడ చాలు ఉంటే వెళ్తామో, లేదంటే ఆ గొడుగులు పట్టి గొడుగులు పట్టుకుని అనుకుంటాం. ఈ గొడుగులు బాగా చిన్నగా ఉన్నాయి, చిన్నగా ఉన్నా మరి రెయిన్ ఆల్ కూకోవాలి, అలాగ గొడ్డ మీద ఏదో రకం చెట్టు కింద కూర్చోవాలి. తుఫాన్ వచ్చిన
అయ్యో అది కూర్చోవాలి. మరి మీకు నైట్ ఇబ్బందులు అవి ఉండవండి? ఇబ్బందులు అంటే పాము ట్రబుల్ ఉంటాయి అనుకో, ఏదో కనబడినది అయితే కొడతాము, లేదంటే మరి అంతే సంగతి. దైవదేవుడు దేవుడు ఉండడు. మీరేమైనా ప్రార్థనలు? ప్రార్థనలు అంటే మా అమ్మూరికి ప్రార్థన చేసుకుంటాం. మేము ఏదైతే గ్రామంలో ఉంటామో, మన బొరవేం కాళీమాతం, మా బాలనమ్మ, ఏదో అమ్మవారికి ప్రార్థన చేసుకుని దానికి బేలమ్మవారిగా పెట్టుకుని మేము దండం పెట్టుకుని సంవత్సరానికి ఒక రోజు రెండు మేకపోతులు ఒక కోడి పుంజు వారం పెట్టుకుని అందరం కలిసి కట్టి ఒక సరదాగా ఉంటామండి. వాటికి వెయ్యాలి 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 కానుకున్నాం. వీటికి మరి ఇంకా ఇవేనా ఉంటాయండి వైద్యాలు? వైద్యాలు అంటే సార్ ఇలా దగ్గినే మందు ఉంటుంది, పుర్రు రోజున మందు ఉంటుంది, చీముడు వచ్చిన మందు ఉంటుంది, కాలు సొట్టైన మందు ఉంటుంది, ప్రతి దానికి వైద్యం ఆడుకుంటాం. మీరేనా? మేమే. మా అందరు మీ నలుగురు ఐదుగురు ఉన్నాము. నీది వెయ్య నాది వెయ్య వేసుకుని నలుగురు నాలుగు వేసుకుని మీ అప్పల చౌండ్ ఆర్డర్ ఇక్కడ తెచ్చుకుని మందులు తెచ్చుకుని సూర్య మెడికల్ నుండి మందులు తెచ్చుకుని వేసుకుంటాం. అతను ఏడు చెప్తాడంటే ఈ మెడిసిన్ ఈ పలానా మందు వేయని చెప్పేసి వెళ్ళిపోతారు తప్ప, అతను ఒక సంవత్సరానికి ఒకసారి వచ్చి టీకాలు వేస్తారు అనమాట గొర్రెలకి. ఆ రకంగా కష్టజీవులు ఉండేది. చాలా డబ్బులు ఖర్చు పెడతాం గొర్రెల కింద. ఏంటంటే మేము తిన్నది తక్కువ, మా గొర్రెలకి ఖర్చు పెట్టింది ఎక్కువ. తర్వాత ఇంకోటి మీరు విన్నది ఏంటంటే ఈ వర్షాకాలంలో ఎక్కువగా జబ్బులు వస్తాయి సార్. సంచ వస్తాయి, చీములు వస్తాయి, ముక్కు జబ్బులు వస్తాయి, దానిపైన చాలా రకాలైన గుండు ఒరిసిపోతుంది, మరి కడుపులలో పొట్ట పురుగులు అవిపోతాయి పిల్లలకి, దానికి కూడా మెడిసిన్ వేస్తాం అనమాట. మా మరిది లక్ష్మణుడు నారాజు లక్ష్మణ నీకు దండమోయ్ నారాజు దండమోయ్ మహారాజు. పాటలు పాడుకొని మేము ఎక్కడ జీవరూపం చేసుకుంటాం. ఏంటంటే మాకు మాట్లాడడానికి ఎవరు లేరు. పక్క వాళ్ళు ఇగురుగులు పొరుగులు ఉండరు. ఒక లైటింగ్ ఉండదు, కరెంట్ ఉండదు. పాము చెల్లి ఈ అగ్గిమంట పెట్టుకొని ఈ పాట ఆట ఆడుకొని మా జీవన ఉపాధి చేసుకుంటాం. మీది ఇన్ని గొర్రెలు ఉన్నాయి కదా, ఇన్ని గొర్రెలు మీకు 365 రోజులు ఈ పని ఉంటుంది అంటే కాదు ఇలాగ తోటల్లో తోటలలో మేపుకొని ఈ తోటలలో గడ్డి లేకపోతే మరక రాష్ట్రం వెళ్ళిపోతాం, మరక రాజ్యం వెళ్ళిపోతాం. ఈ ఊర్లో గడ్డి లేదు, ఈ ఊర్లో లేకపోతే కవిట్లకి వెళ్ళిపోతాం, కవిట్లో గడ్డి లేదు, ముత్యాలపేట వెళ్ళిపోతాం, ముత్యాలపేట గడ్డి బాగా ధరంపరం వెళ్ళిపోతాం, కొట్టారు వెళ్ళిపోతాం, ఈనేసిపేట అన్ని మొత్తం వెళ్ళిపోతాం. పాలప సైడ్ ఎక్కడ వేసుకున్నా మంద వేసుకుని ఉంటాం. కాబట్టి ఈ 400-500 గొర్రెల్లో ఇందులో ఈ నాలుగురికి ఐదుగురు జనాలు ఉన్నాం కదా, ఈ జనాల్లోపు వాళ్ళ తల్లిదండ్రులు చచ్చిపోయిన, అమ్మ చచ్చిపోయిన, అవి చచ్చిపోయిన అడి బదులు మరి ఒక మనిషి వస్తే వెళ్ళాలి తప్ప ఆడు వెళ్ళిపోయాడు కాదు. కాబట్టి ఎవరికి ఏది వచ్చినా మాలో మేము అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ జీవనోపాధి మనము జరుపుకుంటాం సార్. తర్వాత ఈ మందలో గొర్రెలను మీరు ఎలా పోలుస్తారు? ఈ గొర్రెల్లోపు ఏ గొర్రె అయినా, ఏ గొర్రెకి జబ్బు వచ్చినా, ఏ గొర్రెకి జ్వరం వచ్చినా, పలానా గొర్రెకి బాగలేదని ఉలు మొక్కలు చెప్పేస్తే పలానా గొర్రె అని అడిగి చెప్పి ఫోన్లు చెప్పేసినా పలానా ఏ గొర్రెకి రా అలా కర్ర గొర్రెకు ఎర్ర గొర్రెకు బాగలేదు అంటే అది పోల్ చేసి పలానా జబ్బు అని డాక్టర్ ఫోన్ చేసి మందులు తెచ్చేసుకుంటాం. ఇప్పుడు ఇన్నిట్లో ఒకటి తప్పైనా పోదు, ఒకటి తప్పు అయినా పక్క మంది ఒక 400 గొర్రె ఉన్నదనుకో, ఈ మా మంది పక్క ఉన్నదనుకో, మా గొర్రె ఆ మందికి వెళ్ళిపోతే పలానా గొర్రె మా గొర్రె ఉన్నదా తీసేస్తామంటే ఆ పలానా గొర్రె ఉన్నదని వాళ్ళు కూడా చెప్పేస్తారు, మేము కూడా పట్టుకొచ్చాయి. ఆ గొర్రెలు మీకు పోల్చడం పోల్చిన కంటే మా వృత్తి అండి అది. అంటే మేము బయట నుండి చూస్తే మాకు అన్ని ఒకలాగే కనిపిస్తాయి, మీకు ఆ మొఖాల్లో తేడా లేవు. తేడాలంటే ఈ గొర్రె మాది, ఆ గొర్రె మాది పుట్టినప్పుడు మేము పోల్చుకుంటాం. మనకు పుట్టిన బిడ్డ మనం పోల్చుకుంటామా లేదా, అది మాకు పుట్టిన బిడ్డ అని మేము పోల్చుకుంటాం. అర్థమైందా? ఈ పిల్ల అప్పుడు కాడి నుంచి ఎత్తి తీస్తాను కదా, అలాగని మాకు తెలిసిపోతుంది అండి. ఇది మా పిల్ల, ఇది మా పిల్ల, మాకు పుట్టింది, మా తల్లికి పుట్టింది, మా తండ్రికి పుట్టిందని మేము లెక్క వేసుకుంటాం. అది అక్కడికి వెళ్ళినా అది కాసి వెళ్ళినా తీయలేము, మేము తీసుకుంటాం. ఇప్పుడు మీ గొర్రెలు ఇన్ని ఉన్నాయి అనేసి ఉంటుంది కదా, మీ గొర్రెలు పుట్టిన పిల్లలన్నీ మీకు సంబంధించిన? మా గొర్రెలు మాకు సంబంధించినవి. దాంట్లో ఒక పిల్లగాని తేడా ఉండిపోయింది అనుకో, గాబర్లో పట్టలేదు అనుకో, ఆడని చెప్పేస్తాడు మీ పిల్ల ఉన్నదా అని, లేదంటే మేమని చెప్పేస్తాం, ఏమన్నా మా పిల్ల ఉన్నది మీ దొడ్లు ఉన్నదా లేదంటే ఉన్నదా పట్టుకెళ్ళిపోరా అని చెప్పేస్తాడు. బైశాంతి ఎవడో కిడ్నాప్ చేయాలి, కుట్రకు చేయాలంటే చేయగలడు, కానీ అది చేసినా గొర్రెలు తినేసి ఎంటుకుండా పట్టేస్తాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆవులు గత్తం ఇవి వేస్తుంటారు, సేంద్రియ ఎరువుల్లో ఎక్కువగా ఆవులు గత్తం వేస్తారు. అవును సార్. వాటికంటే మీకు ఎక్కువ డిమాండ్? మాకు డిమాండ్ ఏంటంటే ఆవు గత్తం వల్ల పురుగు పోటు మొక్కలకు వచ్చేస్తాయి, దానివల్ల ఈ ఇబ్బంది ఎందుకని గులుకులు గిలుకులు తేవాలని చెప్పేసి రైతులు మా మంది వేస్తేటంటే ఈ రాత్రి వేసేస్తే రేపటికి పట్టేస్తుంది ఒకటి, గొర్రెల మంది వేసుకుంటే గొల్లలకు చెప్పుకుంటే ఆ మంది వేస్తారు కాబట్టి అనేసి మాకు డిమాండ్ ఉంటుంది. సరే మేమేటంటే
గావులు తిని నాలుగు గావులు పెంచడం అంటూ అందుకు ఫుడ్ గిడ్డు అన్ని రకాలు చేస్తాం జొన్న పిండి తినిపిండి అలాగే మా యాస్కి అవన్నీ ఉండవండి ఆకులు తినుకొని ఆకు తర్వాత ఉలవ నీళ్ళు తాగుకొని ఉంటాయి గడ్డి మేయడము ఆ ఉలవ నీళ్ళు తాగడం అలాగే మళ్ళీ మీద వెళ్ళి పడుకోవడం ఈయన గురించి వాళ్ళకేం నష్టం గట్ట రావడం గట్ట ఉండదండి ఒకటి రెండు పోతులు పెంచుతాం ఆ గొర్రె పోతుకి ఏంటంటే తెల్లరే ఒక నాలుగు కోడిగుడ్లు వేయాలి ఉలవలు బియ్యం ధాన్యం కలిపి పెట్టాలి పెట్టి ఈయనకి రెండు పూటలు కలిపి ఒక 300 పెట్టుబడి రోజుకి అవుతుంది అంటే గొర్రెపోతుకి ఈ గొర్రెలకు అన్నింటికి ఒక నూకలు తెచ్చి ఒక ఉరవలు తెచ్చి కలిపి మిక్సింగ్ పెట్టుకొని కొద్దిగా తౌడు పెట్టుకొని వర్షాకాలం గడ్డి దొరకపోయినప్పుడు అటుకి పెట్టుబడి పెట్టడం జరుగుతుంది ఈ వర్షాకాలం పెట్టుబడి ఎన్ని రోజులు అంటే వర్షం వచ్చిన 2 పెట్టుబడి అవుతుంది మరి బయటకు తీసుకెళ్తాం కానీ వాటికి ఏదో అట పెట్టుకుని వెళ్ళడమే తప్ప కానీ గడ్డి తినం ఎందుకంటే తోటలు దున్నేసి ఉంటారు పొలం ముందుసేసి ఉంటారు అప్పుడు ఎక్కడేయటం వేసి కాబట్టి ఇంటికడ పెట్టుబడి పెట్టుకోవాలి ఈ 400 గొర్రెలకు కూడా నీలోపలి చేసుకుని చిన్న చిన్న గోలలు పెట్టుకొని దాంట్లో మేము పెట్టుబడి పెట్టి వాటికి 2 కాపాడుకుంటాం అంటే మా తిండికి అప్పుడు ఉండదు కానీ మా కష్టము పెట్టుకొని వాటికి పెడతాం కాపాడుతాం అంతకుముందల మేము అటు కష్టం తిన్నాం 2 మా కష్టం అయితే అంత ఈ మందమైన డబ్బులు మా జీవనోపాధి చేసుకొని ఎంతో కొంత మిగిలేసుకుంటే గొర్రెలు మందుల కోసం ఉంచుకోవడం తప్ప కానీ మా కుటుంబానికి ఏటిస్తామనేది లేదు ఇక అంత మందమైన దానిపైన ఈ గొర్రెలు ఉంటాయి కదా దాంట్లో పోతు ఆడపడుతుంది ఆ పోతు పిల్ల చక్కగానే జబ్బు జ్వరం లేకుండా ఉంటే ఒక 2-3 ఇచ్చుకొని మా ఇంటి కుటుంబానికి ఇచ్చుకోవాలి అంతే తప్ప కానీ ఈ గొర్రెల మీద మాకు ఏంటి ఆదాయం ఏంటి లేదు కానీ ఒకటి మాకు వృత్తి కాబట్టి మా తాతల తండ్రులు కనుక ఉన్నాయి కాబట్టి మేము అలాగే వెళ్తాందనమాట వంశపరితంగా అలాగ ఉంటాయన్నమాట మా తాతల ఉన్నాయి తెల్లారి లెగిసేటప్పటికి బొక్కలు వచ్చేస్తాయి కుక్కలు వస్తే అది 1-2 కొట్టుకుని వెళ్ళిపోవు మినిమమ్ మంద తేల్చేస్తాయి ఆ కుక్కల జాగ్రత్త కోసం ఈ రెయ్య పొక్కలు మేము అక్కడ ఉండరు 5 అండి అది దానికి ఏంటంటే ముడేయడం గట్ర ఉండదు ఇలాగ వైరు ఇలాగ ఈ చెయ్యమని ఇలాగ అలాగే తిప్పుకొని ఆ వైరు ఇటు నుండి ఇటు అటు నుండి అటు తిప్పుకొని అలాగ బొంది అలాగే నేసుకొని మా గొర్రెల బొందు ఏంటంటే ఇది చీరేటప్పుడు ఇదంతా పగులు రాకుండా ఇక్కడ ఆపుకున్నట్టు ఇది బొంది అండి బొందు ఈ గొడుగు ఏంటంటే ఈ కర్రల చెరుక్కుని ఈ గొడుగు ఏంటంటే ఇది కొట్టేసుకొని దీనికి మనము ఒక పంజరంగా కట్టుకుంటాం నాటకమ్మ 2 ఒక కమ్మక 2 కోసి లంకేసి ఇలా చుట్టుకొని నీటిలో తడుపుకొని చుట్టుకొని కమ్మ కారదు తుఫాను వచ్చినా కారదు ఎగరదు కూడా మనం పట్టుకుంటే ఆ రకంగా మాకు ఈ గొడుగు మాకు ఇది ఒక స్లాబ్ ఒక రక్షణ అనమాట ఎండకి వానకి ఈ మూడు మీరు కాదు ఎవరు కూడా ఇప్పలేరు ఎందుకంటే మేము వేసే మూడు అంటే ఆయనకు మూడు ఉండదు దానికి చెయ్యమని ఇలాగ తిప్పుకొని దీంట్లో పెట్టుకొని అలాగా తయారు చేస్తాం అనమాట మా వృత్తి తరపంగా ఇది తయారు చేసుకుంటాం అండి ఈ గొడుగు కూడా ఈ తాటికంలోపే ఎన్ని రకాలు వస్తాయి బాగుంది మాకు ఇదే ఇల్లు ఇదే ఆకులన్నీ ఇదివరకు పెద్ద బుండ అంటే ఇది ఎండాకాలం గొడుగు కట్టం ఎండకి ఇంకా వర్షకాలం గొడుగులు ఉంటాయి పెద్ద గొడుగు ఉంటాయి బాగుంది అదే కట్టుకోని సినిమాకి కట్టుకోని సినిమాకి నా చీర మేనాడింది మామ చీర మేనాడింది మా ఊరు మాగుండీ ఊరు మాది బెంబపూర్ తాలూకు చెప్పాడు గోగి పువ్వాడు